కడప జిల్లా ఇడుపులపాయ IIITలో ఉద్రిక్తత నెలకొంది. ఇడుపులపాయ IIIలోని ఓల్డ్ క్యాంపస్ గేటు వద్ద P1 P2 విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. IIITలోని న్యూ క్యాంపస్ డైరెక్టర్ ఛాంబర్ వద్దకు వెళ్లనీయకుండా P1 P2 విద్యార్థులను ఓల్డ్ క్యాంపస్ వద్ద పోలీసులు IIIT సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఓపెన్ ది గేట్ అంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. పోలీసులు డైరెక్టర్ సంజారాణి విద్యార్థులకు నచ్చజెప్పి ప్రయత్నం చేసినా ఫలితం కనిపించడం లేదు. యు వాంట్ జస్టిస్ అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. ఒక్కసారిగా విద్యార్థులు ఓల్డ్ క్యాంపస్లను గేటు వద్దకు రావడంతో సెక్యూరిటీ సిబ్బందికి విద్యార్థులకు తోపులాట జరిగింది. దీంతో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు డైరెక్టర్ సంజారాణి విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా స్పష్టమైన ఆదేశాలు వచ్చేంత వరకు ఆందోళన విరమించమని విద్యార్థులు భీష్మించుకున్నారు. ఆ మహేంద్రకు ఇక్కడ కాలికి వచ్చి వస్తుంది. తర్వాత ఒక అబద్ధమైనటువంటి 18 నిమిషాలను తీసుకోవాలని జర్నీ చేసి వచ్చారు. 75 ఏళ్ళ వయసు. విద్యార్థులు పోయి అక్రమ కేసులు వెంటనే గాలి కొలిసిన IIIT డైరెక్టర్, విద్యార్థుల సమస్యలను పట్టించుకోలే IIIIT యజమాన్య, విద్యార్థుల సమస్యలను పట్టించుకోలేని IIIIT యజమాన్య, విద్యార్థుల కనీస మౌలిక సౌకర్యాలను, విద్యార్థుల కనీస సౌకర్యాలను, విద్యార్థుల కనీస సౌకర్యాలను, విద్యార్థుల కనీస సౌకర్యాలను ఎంతగా వివరిస్తున్న డైరెక్టర్, ఎంతగా వివరిస్తున్న డైరెక్టర్, విద్యార్థుల సమస్యలను, విద్యార్థుల సమస్యలను IIIT డైరెక్టర్ ఎంతగా వివరిస్తున్న IIIIT ఇప్పుడు పోలీసు అమలు ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గేట్ తీసుకోకుండా పది గంటల పాటు ఈరోజు తెల్లవారుజామున వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేసి చేయడం చాలా బాధాకరమైన విషయం. ఏమాత్రం IIIT యాజమాన్యం ఏమాత్రం ముందస్తు చర్యలు తీసుకోకుండా దాదాపు 3,300 మంది ఒంగోలు IIIT విద్యార్థులను ఉన్న ఫలంగా ఈ ఇడూరుపాయ IIIT తీసుకొని వచ్చేసి వారిని అందరికీ ఇక్కడ
అకామిడేషన్ లేకుండా కూడా వారు అకామిడేషన్ పెట్టాలని చెప్పేసి ఇక్కడ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం చాలా బాధాకరాకృతం లేకోకుండా ఉండడంతో విద్యార్థులు గత రాత్రి అంతా ధర్నా చేశారు. దీనిపైన తెలుగుదేశం పార్టీ తరఫున యుబైటి డైరెక్టర్ గారికి విన్నవించాం. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు లేకుండా భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళను డిమాండ్ చేయడం జరిగింది. వారు కూడా సానుభూతితో పరిశీలించి ఒకటి రెండు రోజుల్లోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. విద్యార్థినులకు జరిగిన అసౌకర్యాన్ని భవిష్యత్తులో కలక్కోకుండా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఇక్కడ బస్సులో ఈ విద్యార్థులకు సంబంధించిన బస్సులకు సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయి. నాసిరక భోజనాన్ని కూడా ఇక్కడ పెడుతున్నారు. ఆ విషయాన్ని కూడా ఇక్కడ డైరెక్టర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. దానిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి డైరెక్టర్ గారు హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ పనిచేసే ఫ్యాకల్టీకి సంబంధించి కూడా జీతాల విషయంలో అంతరాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే లెక్చరర్లకు దాదాపు 57,000 రూపాయలు జీతం ఇస్తామంటే ఇక్కడ ట్రిపుల్ఐటీలో పనిచేసే లెక్చరర్స్కి కేవలం 40,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 17 నుంచి 20,000 రూపాయల వరకు తేడాలు ఉన్నాయి. ఆ డిస్క్రిమినేషన్ కూడా తొలగించాలా. ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులకు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో మిగతా ఉద్యోగస్తులకు ఏ విధంగా జీతాలు ఇస్తారో అదే విధంగా చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేశాం. దాన్ని కూడా త్వరలో జరిగే ఛాన్సలర్ మీటింగ్లో అంటే పాలకవర్గ సమావేశంలో దాన్ని పెట్టేసి దాన్ని కూడా పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా విద్యార్థులు ఇక్కడ పనిచేసే ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా వారికి అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతమైతే తెలుగుదేశం పార్టీ ప్రత్యక్ష పోరాటానికి కూడా సిద్ధమవుతుందని చెప్పి పాలక మండలికి హెచ్చరిస్తాము.